ఎలా ట్విస్ట్ ఇచ్చాడో చూడండి బాలకృష్ణ భోళా భోళా అనుకుంటాం కానీ హమ్ మనసులో చాలా ఉంటాయి ఎక్స్టెంపరగా ఏవో వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తాడు కానీ నిజానికి కీలక అంశాల్లో ఆచితూచే మాట్లాడతాడు లెక్క తప్పనివ్వడు ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ పై తన తాజా వ్యాఖ్యలు మొత్తం తెలుగు ఇండస్ట్రీకి తనే పెద్ద దిక్కుగా చలామణి కావడానికి చిరంజీవి చేసే ప్రయత్నాలు షూటింగ్ల పర్మిషన్లపై ఇండస్ట్రీ పెద్దలు కేసీఆర్ను కలవడం దానికి బాలకృష్ణను దూరం ఉంచడం దానిపై బాలకృష్ణ ఏం తలసానితో భూములు పంచుకోవడానికి మీటింగ్లు పెడుతున్నారా నన్నెందుకు పిలవలేదు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు దానికి చిరంజీవి తమ్ముడు పోయి నువ్వు కూడా ఆఫ్టర్ ఆల్ ఓ హీరోవు నువ్వేమే తోపువు కావు నిన్నేంటి పిలిచేది అన్నట్టుగా వ్యాఖ్యానించడం దానిపై రచ్చ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఏమన్నాడనే ముఖ్యాంశాలు ఏంటో ముందుగా చూద్దాం ఛీ ఛీ నాగబాబు వ్యాఖ్యలపై నేనేమంటాను అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా నేను అస్సలు స్పందించను ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్గా నిలుస్తోంది అలాంటప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి రాజకీయాల్లోకి రావడం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం అతని ఇష్ట ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది అయినా జూనియర్ ఎన్టీఆర్కు నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉంది ఈ నేపథ్యంలో వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేను గతంలో మా నాన్న నందమూరి తారక రామారావు ఏకకాలంలో రాజకీయాలు సినీ రంగంలో కొనసాగారు ఇప్పుడు నేను కూడా అదే పందాలో పయనిస్తున్నాను కేసీఆర్ గారు ఈ సమావేశాలకు నన్ను ఎందుకు పిలవలేదో తెలియదు ఆయనకు నాపై ఎప్పుడూ కోపం లేదు ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్కు నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఈ ఘటనను రాజకీయ పరంగా చూడొద్దు ఒకవేళ గతంలో నేను కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచి ఉండకపోతే ఆ విషయమైనా నాతో చెప్పి ఉండాల్సింది నాగబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందించను అనడం ద్వారా నా స్థాయి వ్యక్తులకు తప్ప నేనెవరికీ సమాధానం చెప్పను చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా మా బ్లడ్ మా సాధ్యం సాధ్యమనే ఓ అహంపూరిత ధోరణిని మళ్ళీ వ్యక్తం చేశాడు బాలయ్య అదే సమయంలో ప్రతి ఒక్కరికి నేను బదులు ఇవ్వను అని ఓ అప్పర్ లెవెల్ మెయింటైన్ చేసే ప్రయత్నం సరే తన తత్వం అంతే దాన్ని వదిలేద్దాం కాసేపు ఎన్టీఆర్ కొడుకుగా కేసీఆర్కు నేనంటే పుత్రవాత్సల్యం రాజకీయాలకు మిగతా వాటికి సంబంధం లేదు అని చెప్పడం ద్వారా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కోపం రాకుండా జాగ్రత్తగా మాట్లాడడం బాలయ్య లెక్క చెడగొట్టుకోవద్దు అనే వైఖరిని స్పష్టం చేస్తోంది నిజానికి బాలయ్యపై కేసీఆర్కు పెద్దగా కోపం ఏమీ ఉండదు కాసేపు దాన్ని కూడా వదిలేద్దాం జూనియర్ రాజకీయాల్లోకి రావడం వేస్ట్ చాలా భవిష్యత్తు ఉంది అనే వ్యాఖ్యలకు మాత్రం ఇంపార్టెన్స్ ఉంది నిజానికి తనే చెబుతున్నాడు మా నాన్న నేను మాత్రం ఏకకాలంలో రాజకీయాలు సినీ రంగాల్లో కొనసాగుతున్నామని మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అనుకుంటే తప్పేంటి బాలయ్య మీ నందమూరి రక్తమే కదా ఆశలుంటే తప్పేంటి ఏకకాలంలో రాజకీయాలు సినిమాలు మెయింటైన్ చేస్తే తప్పేంటి రజనీకాంత్ కమల హాసన్ పవన్ కళ్యాణ్ చేస్తున్నది కూడా అదే కదా అసలు జూనియర్ను తమ కుటుంబ సభ్యుడిగా నందమూరి కుటుంబం ఎప్పుడూ భావించలేదు తను సినిమా రంగంలో పాతుకుపోకుండా ఇంకెవరో వారసుడిని హడావిడిగా రుద్దే ప్రయత్నం కూడా చేశారు జూనియర్ ఎక్కడ ఎన్టీఆర్ వారసుడు అవుతాడో అనే సందేహం షాలినిను కూడా దూరం ఉంచేశారు ఇప్పటికీ బాలకృష్ణ మనసులో అదే తనను ఇప్పటికీ ఎన్టీఆర్ రక్త వారసుడిగా అంగీకరించలేని ధోరణి అప్పట్లో చంద్రబాబుకు అవసరమై జూనియర్ పాపులారిటీని వాడుకుని ప్రచారం చేయించుకోవడానికి జూనియర్ కు ఎన్టీఆర్ కుటుంబానికి నడుమ సయోధ్య కుదిర్చాడు బాలయ్య కూడా ఇష్టం ఉండి లేనట్లే ఊ అని తలుపాడు ప్రచార పూర్తి కాగానే జూనియర్ను తరిమేశాడు చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం కదా సేమ్ బాలయ్య పోకడు కూడా అదే రేపొద్దున తెలుగుదేశానికి దిక్కు రాజకీయ వారసుడు అయితే గీతే తన అల్లుడు లోకేష్ బాబే ఇక నందమూరి రక్త వారసులు ఎవరూ దానికి పోటీ పడడానికి వీల్లేదు అనే ధోరణే బాలయ్య మాటల్లో కనిపిస్తోంది నేను నా బావ నా అల్లుడు అంతే మంచి భవిష్యత్తు ఉంది ఏకకాలంలో రాజకీయాలు సినిమాలు వద్దు అనే హితవు జూనియర్ కోణంలో కాకుండా లోకేష్ కోణంలోనే అర్థం చేసుకోవాలి అంతే కూతురు అల్లుడి కన్నా తను ఎన్నడూ మనస్ఫూర్తిగా అంగీకరించని జూనియర్ రక్త వారసత్వం ఎక్కువేమీ కాదు కదా పైగా ఎప్పుడైనా దాన్ని తిరస్కరిస్తూ దూరం ఉంచడమే శ్రేయస్కరం అనేది తన భావన ఎస్ బాలకృష్ణ బోహళ మాటల్లోనూ ఓ లెక్క ఉంటుంది అది ఇదే